ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని కాంగ్రెస్ నాయకులమని కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడి ఆఫీస్ కు పిలిచి అవమానిస్తుంటే హింసిస్తుంటే వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెత్తుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిన్రు ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో అక్రమ కేసులు పెట్టిన్రో ఆ రోజు వెళ్లి శత్రువు ఒల్లో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు అక్కడ ప్రజలు గెలిపించింది చేతికూర్చును కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడులో గెలిపించిండ్రు నీకు నిజంగానే నష్టం జరిగినా కష్టం వచ్చినా నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండే కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము మీ అనుబంధము ఆర్థిక బంధాలే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని అన్నాడు ఎవరో చెప్తే ఏమో అనుకున్నా ఈ రోజు మునుగోడు తరపున ఎన్నికైన వ్యక్తులు పార్టీని అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి భారతీయ జనతా పార్టీ పంచన చేరడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ క్షమించరు కాబట్టి ఈ రోజు గతంలో లాక వ్యవహారాలు ఉండవు మీరు అనుకుంటుండొచ్చు మభ్య పెడతామను లేకపోతే సమయానుకూలంగా మాటలు మార్చడం ద్వారా పార్టీని బలహీనపరచడం ద్వారా పార్టీకి నష్టం కలిగించాలి అనుకుంటూ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు కాబట్టి స్పష్టంగా మునుగోడు ఉప ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించబోతుంది అదేవిధంగా 5 తారీఖు రోజు 2 గంటలకు మునుగోడులో విస్తృత స్థాయి ప్రజల సమక్షంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది తెలంగాణలో జరుగుతున్న పార్టీ పిరాయింపులు ఆర్థిక లావాదేవీలకు పులిస్టా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచించండి ఇయాల రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చేయందేమన్నా ఉందా వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు ఇదే కాకుండా వారు సతీమణికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఇంకొక సోదరుడికి కూడా జడ్పీటీసీ ఇచ్చారు అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది అన్ని రకాల హోదాలను ఇచ్చింది అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్